పథకాల గురించి ప్రస్తావించారు. మీరు రైతు బంధు గురించి చాలాసార్లు చెప్పారు. కానీ ఒక సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ ఈజ్ రైతు బంధు, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతు బీమా, ఇవన్నీ భూమి లేని భూమి ఉన్న వారికి ఉపయోగపడుతుంది. కానీ మీరు ఏ విలేజ్ కింద వెళ్ళండి, భూమి లేని వాళ్ళే 60-70% ఉంటారు. కానీ రైతు బంధు పథకం కౌలు రైతులకు వర్తించదు, ఇవ్వమని కేసీఆర్ కడా కంటిగా చెప్పేశాడు అసెంబ్లీలో. మీరు మీ మేనిఫెస్టోలో కూడా లేదు, కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. మీరు కాంగ్రెస్ వాళ్ళతో కంపారిజన్ నేనేం అడగడం లేదు. మిమ్మల్ని అడిగితే మీరు డెఫినెట్గా బహిరంగ సభలో ఉపన్యాసించినట్టు ఇవ్వగలరు. ఆయన కేసీఆర్కు ఉన్న అదృష్టం ఏంటంటే కొడుకు కూతురు చాలా బాగా మాట్లాడగలుగుతారు. సో అందులో డౌట్ లేదు. సో ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యువర్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు బాగా మాట్లాడతారు, అందులో అది వేరు విషయం. కానీ మరి కౌలు రైతులు ఇవాళ ఒకప్పుడు ఆంధ్రాలో కృష్ణా గుంటూరు జిల్లాలో కౌలు విధానం ఉండేది. కానీ ఇప్పుడు మన దగ్గర కూడా 30-40% వచ్చేసింది కౌలు. కౌలు రైతుల సంగతి ఏంటి, భూమి లేని వ్యవసాయ కూలీల సంగతి ఏంటి, వాళ్ళు ఇచ్చే పెన్షన్ల మీద ఆధారపడాలా? వాళ్ళకు కూడా మరి భూమి ఎన్నవారికి ఇస్తున్నారు మీరు? అది కూడా రైతు బంధు కాదు, భూ యజమాని బంధు. సో ఎవరికో 50 ఎకరాలు పెట్టుకొని ఇంత పట్టిగా పడవ పెట్టిన వాడికి రైతు బంధు వస్తుంది. మరి యాక్చువల్గా కష్టపడుతున్న కౌలు రైతుకి ఎందుకు రాకూడదు? సార్, ఇది కూడా మీకు సావధానంగా చెప్పాలి, మళ్ళీ మీరు నన్ను చెప్పే అవకాశం ఇస్తారని ఇస్తున్నారు, థ్యాంక్ యూ. సార్, ఒక్కసారి మనం లెక్క తీసుకుంటే, మనం తెలంగాణ యొక్క భూభాగము దాని లెక్క పత్రం మొత్తం తీసుకోండి, అసలు ఎంత భూమి, ఎంత భూ యజమాని ఎవరు, అది రైతు బంధా భూ యజమాని బంధా మీరు అన్నట్టు అది కూడా చెప్తా. ఇప్పుడు మేము ప్రస్తుతం తెలంగాణ యొక్క భూభాగం తీసుకుంటే 112,000 స్క్వేర్ కిలోమీటర్స్, ఎకరాల్లో తీసుకుంటే 2,76,00,000 చిల్లర ఎకరాలు తెలంగాణ. అందులో 1,12,00,000 ఎకరాలు అడవి ప్లస్ చెరువులు, గుట్టలు, పుట్టలు మొత్తం తీసేస్తే 1,12,00,000 ఎకరాలు అట్ల పోతుంది. ఇవాళ మనం రైతు బంధు ఇస్తున్నది దాదాపు 1,60,00,000 ఎకరాలకు ఇస్తున్నాం మనం. అంటే దాదాపు ఇఫ్ యు యాడ్ అప్, ఇంకా అక్కడ ఇంకెవరికి ఇవ్వనోళ్ళు ఎవరు లేరు, ఇక దాదాపు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు వస్తున్నది. మనం 70,00,000 ఖాతాల్లో ఇంక్లూడింగ్ మొన్న ఇచ్చిన పోడు భూములతో సహా కలుపుకుంటే 70,00,000 అకౌంట్లు. పోడు భూములు మన పట్టాలు ఇచ్చాం కదా, ఒక 4,5 లక్షల ఎకరాలు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొంత ఉంది. సో చూస్తే అంటే నాన్ ట్రైబల్స్కి ఇవ్వాల్సింది, ట్రైబల్స్కి ఇచ్చాము, నాన్ ట్రైబల్స్కి ఇవ్వాలి, కంప్లీట్ కావాల్సింది. అంటే మొత్తానికి నాకు తెలిసి అయితే 90% యాక్ట్ మాత్రం టోటల్గా ఇంప్లిమెంట్ కాలేదు. 90% నాన్ ట్రైబల్స్కి అది ఇవ్వలేదు, ఇంకా నాన్ ట్రైబల్స్కి ఇవ్వలేదు, నాన్ ట్రైబల్స్కి ఇంకా చేయాలి. అయితే 70,00,000 ఎకరాలకి 70,00,000 రైతులకి ఇవాళ పోడు పట్టాలు ఇచ్చిన రైతులను కూడా కలుపుకుంటే 70,00,000 అకౌంట్లలో 73,000 కోట్లు రైతు బంధు రూపంలో వేసింది కేసీఆర్ ఇది ఈ 11-12 సీజన్స్లో. ఇంత భారతదేశంలో ఇంతవరకు ఎవరు రైతుకు ఇంత పెట్టుబడి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సరే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, భూ యజమానే రైతా, కౌలు చేసే వాళ్ళు రైతు కాదా? సరే, మీకు తెలుసు తెలంగాణలో ప్రొటెక్టెడ్ టెనెన్సీ రైట్స్ ఉన్నాయి, కౌలు రైతు చట్టం ఉంది, మీకు తెలుసు. ప్రొటెక్టెడ్ టెనెన్సీ చట్టం ప్రకారం ఒక కౌలు రైతు ఒక పరిమిత కాలం తర్వాత తానే కౌలుదారైతే యాజమాన్య హక్కు కూడా వస్తుంది, 38E5 ఉంది ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది తెలంగాణలో, కౌలు రైతు పర్మనెంట్గా అసలుదారుతో కౌలుదారుతో వాళ్ళకు శాశ్వత సంబంధం ఉండదు. కౌలు రైతు ఎప్పటికప్పుడు మారుతాడు, కౌలు ఎప్పటికప్పుడు మారుతుంది. ఇప్పుడు మీ పొలం ఉందనుకోండి, మీ ఊళ్ళో మీరు పోయి ఇప్పుడు వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి, మీ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి, హైదరాబాద్లో సెటిల్ అయినాక న్యాచురల్గా ఏమవుతుంది, మనం ఎవరికో ఒకరికి కౌలుకి ఇస్తాం. వాస్తవం మీరు చెప్పేది కొంత కౌలు జరుగుతూ ఉంది, ప్రతి ఊళ్ళో ఉంది కౌలు. కానీ మేము ఆ పంచాయతీలకు గవర్నమెంట్ దూరాల వద్దా అని చెప్పి క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించినాం కౌలు రైతుల విషయంలో ఏం చేద్దాం. మేము అనుకున్నది ఏంటంటే ఎక్కడైనా కూడా ఇప్పుడు మనం రైతు బంధు ముందేముండే సార్ పరిస్థితి, అసలు రైతు బంధువు ఇస్తలేరు అనే బాధ పక్క పెడితే రైతు బంధు ముందేంది పరిస్థితి? అసలు రైతుకు కౌలు రైతుకు ఏంటి సంబంధం? నా భూమి నీకు ఇస్తా, నా భూమిలో నువ్వు సాగు చేసుకో, చేసుకున్నాక పండించిన పంటలకు ఇంతంత నాకు ఇంకింత నీకు అని ఏదో ఒక నిష్పత్తి మాట్లాడుకొని రేషియో మాట్లాడుకొని తీసుకుంటారు. ఇప్పుడు మేమేమంటున్నాం, భూ యజమాని ఉన్నాడు, ఆయనకు పెట్టుబడి ఇస్తున్నాం, రైతు ఆయన అని మేము ఆ ఉద్దేశంతో ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత మా ఎక్స్పెక్టేషన్, మా అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే అందులోకెళ్ళి కొంత ఆయన కౌలు రైతు పెట్టుబడి ఇస్తున్నారు, దట్ ఈస్ చెప్తాం మీకు ఇంకొక మాట చెప్తా. ఆ బిజినెస్లకు ప్రభుత్వం పోతే, ఇప్పుడు ఉదాహరణకి నాగేశ్వర్ గారి పొలం నేను కౌలుకు తీసుకున్నా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం నాగేశ్వర్ గారికి నా ముఖం నచ్చలేదు, నాకు ఇయ్యాడు, మరి నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఆయనకి ఇస్తాడు. ఇప్పుడు ప్రభుత్వంకి ఇంకా ఇదే పనేగా, నాగేశ్వర్ గారి పొలం ఎవరి చేతుల్లో ఉంది అని కౌలు రాసుకొని నెక్స్ట్ ఇయర్ ఏం మార్చాలి, ఆ నెక్స్ట్ ఇయర్ ఏం మార్చాలి, ఇక ప్రస్తుతం రికార్డ్ అప్డేషన్లోనే మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా నిమగ్నమే పరిస్థితి. మేము అందుకే ఏం డిసైడ్ చేసుకున్నాం అంటే భూ యజమాని ఎవరైతే ఉన్నారో మా దగ్గర రికార్డ్, అదైతే మారితే తెలుస్తుంది కదా మాకు, భూ యజమాని ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడో, మ్యూటేషన్ చేస్తాడో, యాజమాన్య హక్కు మారుతుంది కాబట్టి అది తెలుస్తుంది, వాళ్ళకి ఇస్తాం.
వాళ్ళు కౌలు రైతులకు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లో ఇచ్చుకోవాలా? ఇందులో వైరుధ్యం ఏముందండి నాకు అర్థం కాదు. ఇందులో భూ యజమాని రైతు కాదని మీరు ఎట్లా అంటారు? భూ యజమాని రైతు కాకూడదని ఎక్కడుంది చట్టం? కానీ చాలామంది చాలామంది తక్కువ దయచేసి సారీ సార్, ఐ డిసగ్రీ విత్ యూ ఆన్ దిస్. ఎందుకంటే ఇది నిజంగా కూడా ఇది వితండవాదం అయిపోద్ది. ఇప్పుడు భూ యజమాని రైతులు కాదు, నేను అనలేదు ఎక్కడ. అట్లా కాదు, రైతు కాని భూ యజమాని కూడా ఇస్తున్నారు. డెఫినెట్గా ఉంటుంది కదండి, మరి ఎవరు భూ యజమాని ఎవరు ఎవరు రైతు ఎవరు కాదు అంటే డెఫినెట్గా ఇంకా కొంత అందులో ట్రిమ్ చేయాల్సిన అవసరం అయితే నేను ఒప్పుకుంటాను. నేను వందల ఎకరాలు పెట్టుకొని వందల ఎకరాలు ఉండే ఛాన్స్ లేదు. వందల ఇది తప్పండి, ఇది ఇది పాప వాక్స్ పాపులీ లాగా బయట ఒక వాయిస్ ఏదైతే వినబడుతుంది ఇది తప్ప. తెలంగాణలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత, మనకి ఇక్కడ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత, అర్బన్ ల్యాండ్ సీలింగ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కూడా 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండేదానికి వీలే లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇక్కడ, ప్రైవేట్ విద్యా ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్ నాలా సార్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అది. మీరు ప్రైవేట్ కంపెనీల పేరిట మేము ఇవ్వట్లేదు, ఇండివిజువల్స్కి ఇస్తున్నాము. అదే ఇదే అపప్రాధం మా మీద బద్నాం ఏంటంటే, వందల ఎకరాల నోళ్ళకి వందల ఎకరాల నోళ్ళకి లేనే లేదు, ఇచ్చే అవకాశమే లేదు. సీలింగ్ యాక్ట్ తర్వాత 54 ఎకరాల పైన వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ లేదు కదా. అంటే కౌలు రైతులకు మరి ఏ రకంగా కౌలు రైతు యొక్క బాధ్యత సార్? రైతు బంధు పెట్టక ముందు ఏ రకంగా ఉండే సార్? ఇప్పుడు అట్లే ఉంటుంది. అలా మా ప్రభుత్వ పాత్ర ఏముంటుంది నాకు అర్థం కాదు. అంటే వాళ్ళకి ఏ రకంగా సహకరించాం? ఎందుకు సహకరించట్లేదు? డబుల్ ప్రాబ్లం. 24 గంటల కరెంట్ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? భూ యజమాని ఎంజాయ్ చేస్తున్నాడా? కౌలు రైత ఫ్రీ వాటర్ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? కొనుగోలు కేంద్రాలు ఊరు పెడితే ఎవరికి లాభం అవుతుంది? అల్టిమేట్గా రైతు, అది కౌలు రైత యాజమాని భూ యజమాని రైత అనేది పక్కకు పెడితే రైతుకు లాభం జరుగుతున్నదా లేదా ఇవాళ తెలంగాణలో? తెలంగాణలో వ్యవసాయం బాగుంటే కౌలు రైతు బాగుంటాడు, అసలు రైతు బాగుంటాడు, యజమాని బాగుంటాడు. అంటే ఇది కౌలు రైతు అనేది ఒక ప్రత్యేక సబ్జెక్ట్ ఎందుకు అవుతుంది సార్? అది ఇది ఇంటిగ్రేటెడ్ ఇంటర్ట్వైన్డ్, హౌ కెన్ ఇట్ బి సెపరేట్?